ఆల్వేస్ ఆన్ టైం దేవుడు ఎల్లప్పుడూ తగిన సమయంలో స్పందిస్తాడు దాని గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకుందాం ఎల్లప్పుడూ తగిన సమయానికి స్పందించే దేవుడు మన దేవుడు చాలాసార్లు మన జీవితంలో మనం వెళ్తున్న మార్గంలో కొన్నిసార్లు వ్యతిరేకతలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆలస్యాలు అవుతున్నప్పుడు ఎందుకు ప్రభావ నా జీవితంలో ఆలస్యం అవుతుంది ఎందుకు ప్రభు ఇది నేను పొందుకోలేకపోతున్నాను ఎందుకు ప్రభావ నా శత్రువు నా మీద పెచ్చిరేగిపోతూ ఉన్నాడు ఎందుకు ప్రభు నా శత్రువు నా మీద ఆనందించే పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు ఎటు చూసినా సమస్యలు ఇబ్బందులు నా చుట్టూ ఉన్నాయి ఎప్పుడు దీని నుంచి నేను బయటకు వస్తాను ఇంకెప్పుడు ఎప్పుడు చూసినా టైం ఉంది టైం ఉంది దేనికైనా టైం రావాలండి అని చెప్పడం అలవాటు అయిపోయింది అని చెప్పి మనకి కొన్నిసార్లు వెళ్తున్న పరిస్థితుల్లో కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ మనకు కోపం వచ్చినా ఏమొచ్చినా మనం తెలుసుకోవచ్చే విషయం ఏంటంటే దేవుడు తగిన సమయంలో స్పందించే దేవుడు ఎందుకో తెలుసా కాలాలు సమయాలు అన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆ దేవుడు మన జీవితంలో కూడా ప్రతి కాలం ప్రతి సమయాన్ని కూడా తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అందుకే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఏడో వచనంలో యాక్ట్స్ చాప్టర్ వన్ వర్స్ సెవెన్ నేను చదువుతున్నాను చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఏడవ వచనంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు ద ఫాదర్ లోన్ హ్యాస్ ద అథారిటీ టు సెట్ దోస్ డేట్స్ అండ్ టైమ్స్ అని మనం చూస్తున్నాం చూసారండి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం కనుక జీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల గురించి సంఘటనల గురించి అన్నింటిని గురించి కూడా దేవుడు సమస్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు నువ్వు ఇంకో ఐదు నిమిషాల్లో అమ్మ కడుపులోంచి బయటకు వస్తావు అనగానే నీ లాస్ట్ డేని కూడా దేవుడు ముందుగానే రాసుకొని ఎప్పుడు ఏ సమయంలో ఏ విషయంలో నీ జీవితంలో అద్భుతం చేయాలో ఏ విషయంలో విడిపించాలో ఏ సమయంలో నేను హెచ్చించాలో అన్నీ కూడా దేవుడు ముందుగానే డిజైన్ చేసుకున్నాడు ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకోసమని చెప్పి మన జీవితంలో బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకెందుకు ఆలస్యం అవుతుంది అనే సమయం వచ్చినప్పుడు లేకపోతే నాకెందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది ఎందుకు దేవుడు స్పందించట్లేదు దేవుడు ఏమైనా మర్చిపోయాడా లేకపోతే నేను లెక్కలో లేనా అయితే అయ్యి ఉండొచ్చు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజల మధ్యన నేనెంత అని ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇన్ని కోట్ల నువ్వు కూడా ఒక సింగిల్ అయినప్పటికీ కూడా నీ కోసం కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని దేవుడు స్థాపిస్తుంది నీ కోసం తను కేటాయించాడనే సంగతితో తెలుసుకోవాలి అందుకని ఈ రోజున లేఖనాల నుంచి మనం చూస్తే అనేక మంది విషయాల ద్వారా అనేక మంది జీవితాల ద్వారా దేవుడు ఎలా తగిన సమయంలో స్పందిస్తాడో మనకి కూడా అర్థమవుతుంది చూడండి చాలా సార్లు మనం బైబిల్లో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలని చదువుతూ మనం ఏం చేస్తామంటే బెడ్ టైం స్టోరీస్ కోసం చాలా సార్లు ఉపయోగిస్తూ ఉంటాం చిన్నపిల్లలకి కథలు చెప్పి పుచ్చు పుచ్చడానికి ఒక యోసేపు యోస్తేరు అండ్ లాజరు ఇలాంటి ఎన్నో కథలు ధాన్యాలు సంసోన్ అనే విషయాలు మనం చెప్తా ఉంటాం కానీ బెడ్ టైమ్ స్టోరీస్ కింద ఉపయోగించుకోవడానికి దేవుడు లేఖనాలు విషయాలు రాయలేదు కానీ రాబోయే దినాల్లో రాబోయే మన కోసం దేవుడు బుద్ధి కలగడం కోసం కోసం మాదిరిలుగా వాటన్నిటిని కూడా దేవుడు రాయించాడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు వారి జీవితంలో ఎలా అయితే స్పందించాడో నీ జీవితంలో కూడా అలాగే స్పందిస్తాడు అందుకోసం అని చెప్పి దేవుడు స్పందించే తీరును మనం తెలుసుకోవాలి దేవుడు ఎప్పుడు నువ్వనుకున్న సమయంలో స్పందించడు దేవుడు రైట్ టైంలో ఎప్పుడు కూడా స్పందిస్తాడు ఎప్పుడు స్పందించాలో ఆయనకి బాగా తెలుసు ఎందుకు అలా దేవుడు తగిన సమయం అంత స్పందిస్తాడో తెలుసా తన ప్రియమైన పిల్లలంగా మన జీవితంలో దేవుడు మనకి ఏం చేయాలనుకున్నా అది పవిత్రమైనదిగా ఆరోగ్యవంతమైనదిగా స్థిరమైనదిగా ఉండేది మనకివ్వాలని దేవుడు ఆశపడతాడు పవిత్రమైన హెల్దీగా ఉండేదాన్ని మనకివ్వాలని దేవుడు ప్రతిదానికి ఒక సమయం అనేది దాన్ని పెట్టుకొని ఆ సమయంలో దేవుడు స్పందిస్తాడు ఆ సమయం వరకు మనం ఎదురు చూడడం అనేది మనం నేర్చుకోవాలి ముప్పై ఒకటో కీర్తనలో కీర్తన కరెడ్ ఏమన్నాడు ఒకసారి చూడండి సామ్ థర్టీ వన్ వర్స్ ఫిఫ్టీన్ పదిహేనవ వచనం ముప్పై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం నా కాలగతులు నీ వశములో ఉన్నవి మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని మనం అక్కడ చూస్తున్నాం చూసారా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు మనం అనుకుంటాం నా కాలగతులు నా వశంలో ఉన్నాయని కానీ కీర్తనకారుడు అంటున్నాడు నాయన నా సమయాలు నా కాలం నా గతి అన్నీ నీ వశంలో ఉన్నాయి నీ స్వాధీనంలో నా కాలాలన్నీ కూడా ఉన్నాయి తగిన కాలంలో నువ్వు స్పందిస్తావు అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు కూడా తెలియజేయడానికి మనం చూస్తున్నాం జీవితంలో అవసరమైన ఒక చిన్న అక్కర కావచ్చు లేదంటే ఒక పెద్ద సమస్య కావచ్చు అది పెను తుఫాన్ లాంటిది కావచ్చు లేకపోతే మురు కాలం లాంటిది కావచ్చు ఏదైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో తగిన సమయంలో స్పందిస్తాడు ఆ సంగతి మనం తెలుసుకోవాలి చాలాసార్లు మనం మన జీవితంలో వచ్చిన పెద్ద పెద్ద బీకర్ తుఫాన్ లాంటివి కావచ్చు చిన్న చిన్న సమస్యలు లాంటివి కావచ్చు అవి వచ్చినప్పుడు మనం బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం దేవుడు కూడా అలా బెంబేలు ఎత్తిపోవాలని మనం అనుకుంటూ ఉంటాం వచ్చిన సమస్య నీకు సమస్య కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవునికి అది సమస్యే కాదు అందుకనే నువ్వు బెంబేలు ఎత్తిపోయి టెన్షన్ పడిపోతున్నట్లుగా నీ సమస్య చూసి దేవుడు ఎప్పుడు కూడా టెన్షన్ పడిపోడు ఆ సంగతి కూడా నువ్వు తెలుసుకోవాలి అలాగే నీ జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు ఎప్పుడు కాలం అనేది నిర్ణయిస్తాడు ఆ రైట్ టైంలోనే దేవుడు ఎప్పుడు కూడా స్పందిస్తాడు జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు రోజున వాడ ప్రయాణం చేస్తున్నాడు ఇంకొద్ది నిమిషాల్లో వాడ ప్రయాణం బయలుదేరిపోబోతుంది వాడ ఆ సమయంలో బయట నించొని ఒక కుర్చీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకోసం అంటే తనకి కొంతమంది స్నేహితులు ఒక స్పెషల్ చైర్ తీసుకొని వస్తామని చెప్పి అన్నారు ఎందుకంటే భయంకరమైన బ్యాక్ పెయిన్ తను సరిగ్గా ఎక్కువ సమయం కూర్చోలేడు ఈ దైవజనుడు అందుకోసం అని చెప్పి ఈ వాడ ప్రయాణంలో నువ్వు ఎక్కువసేపు కూర్చోలేవని స్నేహితులు ఏమన్నారంటే నీ కోసం ఒక స్పెషల్ చైర్ మేము తీసుకొని వస్తాం అని చెప్పి వారు వెళ్ళారు సో దానికోసం ఎదురు చూస్తూ ఉంటే సమయం పోతుంది ప్రభా చాలా గంటలు గంటలు నేను వాడులో ప్రయాణం చేయాలి కూర్చోవడం చాలా కష్టం నువ్వు తగిన సమయంలో స్పందించే దేవుడు అని నాకు తెలుసు వారు తెచ్చేలా చేయి అని కొంతసేపు ప్రార్థన చేశాడు వాడు బయలుదేరిపోవడానికి సైరన్ కూడా మరిగింది ఇంకా వాడు కూడా ఎక్కేశాడు చివరికి ఒక చిన్న ప్రార్థన చేశాడు ప్రభా నీ చిత్తం అయితే నువ్వు తగిన సమయంలో స్పందించే దేవుడు గనక ఆ కుర్చీ నాకు వచ్చేలా చేయి లేకపోతే ఆ కుర్చీ లేకుండానే నేను ప్రయాణం చేయగలిగే కృప నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు అలా ప్రార్థన చేసుకున్నాక వాడు ఇలా బయలుదేరింది సడన్గా ఒక మ్యాజిక్ చేసినట్లుగా స్టాఫ్ నుంచి ఒక చైర్ తీసుకొచ్చేలా ఇచ్చారు ఆశ్చర్యపోయాడు తనకి ఏ కుర్చీ కావాలో అది ఏంటండి అంటే వాడు బయలుదేరే లాస్ట్ మినిట్లో మీ ఫ్రెండ్స్ ఈ చైర్ ఇచ్చారు అని అంటే అప్పుడు చెప్పాడైనా గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ అని చెప్పి పుల్గొడ్డేవి నమన్ మహింపరుస్తాం దేవుడు మర్చిపోడండి దేవుడు నిన్ను మర్చిపోడు నీ జీవితంలో కుర్చీ కావాలని ఆయనకు అవసరం నీకు కడుపు నిండా అన్నం కావాలని కూడా ఆయనకు అవసరం నీకు పది రూపాయలు కావాలని కూడా ఆయనకు తెలుసు అన్ని అవసరాలు ఎరిగిన దేవుడు తగిన సమయంలో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటాడు ఆ తగిన సమయం కోసం ఎదురు చూసే మనసు కూడా మనకు ఉండాలి కనుక లేఖనాలన్నీ మనం చదివితే బైబుల్ అంతా కూడా మన జీవితంలో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో తన బిడ్డల జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తగిన సమయం అందే స్పందిస్తాడు దేవుడు ఎప్పుడు ఆలస్యంగానూ చేయడు ముందుగాను చేయడు రైట్ టైంలో దేవుడు ఎప్పుడు కూడా స్పందిస్తాడు దానికి మంచి ఉదాహరణగా మనం చాలా విషయాలు చూడొచ్చు కానీ ఈ రోజున ఒకటి రెండు విషయాలు మనం చూసుకుందాం అందులో నెంబర్ వన్ యోసేపు యోసేఫ్ జీవితాన్ని మనం చూసినట్లయితే సుమారుగా పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు యోసేప్ ఒక కళ ద్వారా దేవుడు ప్రామిస్ ఇచ్చాడు అదేంటంటే తన పను లేచి నుంచి ఉంటే తన అన్నల యొక్క పనులన్నీ చుట్టుకున్నట్లు దాన్ని బట్టి యోసేప్ అర్థమైపోయింది తనని అందరూ వంగి నమస్కారం చేసేటువంటి పరిస్థితి వస్తుందని అన్నలకి అన్నలకు ఆ కలభావం చెప్తే అన్నలకు కూడా అర్థం అయిపోయింది అంటే మేము అందరం నీకు సాష్టాంగ పడే అంత గొప్పవడ పోతావా అని చెప్పి అన్నారు ఈ కళ యువసేపుకి ఎవరిచ్చారు ఎవరిచ్చారు చెప్పండి దేవుడే ఇచ్చాడు యోసేపు జీవితంలో తాను ఏం చేయబోతున్నాడు దాని కల ద్వారా దేవుడు యోసేపుకు తెలియజేశాడు యోసేపు ఒక రోజున నిన్ను అందరూ వంగి నమస్కారం చేసే స్థానానికి ఇస్తానయ్యా అని చెప్పి అయిపోయింది కదా పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు ఈ కళకన్నాడు కన్ను కొంతకాలానికి అన్నలందరూ బాగా పగ ఉన్నారు దూర ప్రాంతంలో మందల్ని మేపుతా ఉన్నారు అన్నల్ని పలకరించడానికి రంగురంగులు అంగి వేసుకొని యోసేపు అక్కడికి వచ్చేటప్పటికి ఈ కళలు గనేవాడు వస్తున్నాడు వీడిని చంపి గోతులు పడేస్తే వీడి కళలు ఏమవుతాయో చూద్దామని అన్నయ్యా అని పలకరించే లోపలే అంగి నింపేసి తమ్ముడిని గోతులో తోసేశారు వారందరూ గోతులో తోసేశారు ఒక్కసారి అక్కడి నుంచి పరిస్థితులు మీరు ఆలోచించండి యోసేపు గోతులో తోసి ఆ గోతుల నుంచి తిరిగి చేశారు తెలుసా అటువైపుగా ఐగుప్తు వెళ్తున్న ఇష్మాయిలీలకి అమ్మేశారు ఇష్మాయిలీలు ఏం చేశారంటే అప్పు అప్పచెప్పడంతో ఐగుప్తులో ఉన్న ఫోతిఫర్ ఇంట్లో ఒక పనివాడిగా చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫోతిఫర్ ఇంట్లో పనివాడిగా ఉంటున్న అతని మీద లేనిపోని నింద అన్యాయంగా వేయబడింది ఆ అన్యాయమైన నింద ద్వారా రాజకైదీల్ని బంధించేటువంటి భయంకరమైన చరసాల్లో యోసేపును వేసేశారు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి దేవుడు మర్చిపోయాడా అంటే బైబిల్లో క్లియర్గా చెప్పింది గోతులో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అమ్మి వేయబడినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు ఫోర్తి ఫోర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండెను గనక అని బైబిల్ చెప్తుంది చరసాల్లో వేయబడినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండెను గనక అని చెప్పంటుంది సి ఇప్పుడు ఏ దేవుడైతే కళ్ళనిచ్చాడో ఆ దేవుడే యోసేపు గోతులో పడేసినప్పుడు ఆ గోతులో దేవుడు పక్కనే ఉన్నాడు ఏదో చేయాలి కదా వెంటనే గోతుల నుంచి తీసి అమ్మేస్తుంటే అయ్యో అమ్మగురి ఇప్పుడు నేను చేయాలి ప్రభు ఇంకెప్పుడు స్పందిస్తావు నా పక్కనే ఉన్నావు రైట్ టైంలో స్పందించు లేకపోతే అమ్మేస్తారు అంటే దేవుడు ఎందుకు స్పందించలేదు దేవుడు సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ టైం కరెక్ట్ గా వచ్చేలా దేవుడు చేశాడు ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక తగిన సమయంలో స్పందించే దేవుడు గోతులో ఉన్న దేవుడు స్పందించలేదు పక్కనే ఉన్నప్పటికీ అమ్మి వేయబడుతున్న పక్కనే ఉన్నప్పటికీ దేవుడు స్పందించలేదు ఆ యొక్క ఫోర్తి ఫోర్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడై ఉన్నాడు కానీ అయినప్పటికీ కూడా దేవుడు స్పందించలేదు చరసాల్లో వేయబడ్డాడు అయినప్పటికీ కూడా దేవుడు స్పందించలేదు తోడుగా లేడా పక్కనే లేడా తోడై ఉండే బైబిల్ బైబుల్ క్లియర్గా చెప్తుంది తోడై ఉన్నప్పటికీ కూడా దేవుడు స్పందించకుండా అలాగే ఎదురుచూస్తున్నాడు ఎందుకు తెలుసా దేవుడు తగిన సమయంలో స్పందించే దేవుడు చివరికి అదే చరసాల్లో అలాగే ఉండిపోయే సమయానికి ఒక ఇద్దరు రాజకైదీలు అందులో పడ్డారు వారిద్దరికీ కలొచ్చింది కలభావం చెప్పాడు నిన్ను చంపేస్తాడు నువ్వేం చేస్తావంటే నీవు రా రాజుగారికి మరలా కప్పించేవాడిగా డ్యూటీలో జాయిన్ అయిపోతామని అద్భుతంగా తనకి రిలీవ్ అయిపోయింది బట్టలన్నీ సర్దుకొని థ్యాంక్ యూ భయ్య నువ్వు చెప్పినట్టుగానే నాకు మొత్తం కల నెరవేరింది అనుకొని బయలుదేరిపోతుంటే యోసేపు అన్నాడు ఒక్కసారి గురు నువ్వు మర్చిపోకు నిన్న నీకు ఎలా హెల్ప్ చేశానో నీకు తెలుసు కదా నువ్వు రాజుగారికి క్లోజ్గా ఉంటావు రోజు కప్పందిస్తా ఉంటావు ఒక్కసారి నా గురించి చెప్పు చాలా కాలం నుంచి ఇక్కడ ఉండిపోయాను ఏటో నా బ్రతికి ఇలా అయిపోయింది ఒక్కసారి చెప్తే ఈ జైలు నుంచి నేను బయటకు వచ్చి సస్థన రాజుగారి కొంచెం చెప్పు అంటే ఓకే అని చెప్పి అతను కూడా అన్నాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వ్యక్తి కూడా మరిచిపోయాడు ఎంత ఆశ్చర్యం ఒకసారి చూడండి ఎవసేపుకు దేవుడు తోడయండినో కానీ ఎన్ని కష్టాల నుంచి వెళ్తున్నా సరే దేవుడు ఇంకా స్పందించలేదు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అందుకోసమే స్పందించలేదు తర్వాత బైబిల్ ఏమని చెప్తున్నా తెలుసా ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూస్తే ఒక్కసారి చూడండి జెనసిస్ చాప్టర్ ఫార్టీ వన్ వర్స్ వన్ రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెనో చాలు ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెనో అని ఉంది ఇప్పుడు కల కలెచ్చింది ఎవరు చెప్పండి మరి దేవుడే ఫరోకి నెల రోజుల్లోనే ఇచ్చేయచ్చు కదా ఎందుకంటే దేవుడే కదా కళనిచ్చేవాడు కళల ద్వారా తెలియజేసేవాడు యోసేపుకు పదిహేడు సంవత్సరాలప్పుడు కళ్ళ ద్వారా తన అభిప్రాయం తెలియజేసిన దేవుడు ఫరోకి కూడా కలొచ్చేలా చేసిన దేవుడు రెండేండ్ల తర్వాత ఏ రెండేళ్ల తర్వాత చెరసాల్లో యోసేపు రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు ఫరోకి ఒక కళ వచ్చాను అని చెప్తుంది ఏ వెంటనే నెల రోజుల్లోనే ఒక వచ్చేలా చేసి వెంటనే టూ మినిట్స్ మ్యాగీ ఇన్స్టెంట్ కాఫీ లాగా వెంట వెంటనే దేవుడు అద్భుతాలు చేయొచ్చు కదా కాదు ఎందుకో తెలుసా గాడ్ ఈజ్ రైట్ ఆన్ టైమ్ ఎప్పుడు దేవుడు తగిన సమయంలో స్పందిస్తాడు అందుకని రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత తగిన సమయం వచ్చింది కనుక రైట్ టైంలో దేవుడు స్పందించాడు అందుకని రైట్ టైంలో రాజుగారికి వచ్చింది రైట్ టైంలో పానదాయకుడికి యోసేపు అన్నీ గుర్తొచ్చాడు వెంటనే చెప్పాడు సార్ కలబావని చెప్పేవాడు అయ్యో మర్చిపోయాను సార్ యోసేపు అనేవాడున్నాడు సార్ అని చెప్పన్నాడు ఎంత అద్భుతం ఒకసారి చూడండి రైట్ టైంలో దేవుడు స్పందించితే టక 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 మనీ చిటుకుల మీద పనులు అయిపోవడం మొదలుపెట్టాయి రైట్ టైంలో రాజుగారికి వచ్చింది రైట్ టైంలో వ్యక్తికి గుర్తు వచ్చింది రైట్ టైంలో యోసెప్కు పిలుపు వచ్చింది రైట్ టైంలో పిట్ టు ప్రెసెంట్ ప్రెజెంట్ టు ప్యాలెస్ ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు రైట్ టైంలో ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది రైట్ టైంలో ఇక్కడ ఆహారం మీద అధిపతిగా ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నాడు రైట్ టైంలో అన్నలందరూ వచ్చారు యోసేపు ముందు సాష్టాంగ నమస్కారం చేశారు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది చెప్పులు కొట్టే కొట్టేమన్నా మనం మహింపరుస్తాం హాలూ దేవుడు తగిన కాలమందు స్పందించే దేవుడు యోసేపు ఇన్ని సంవత్సరాలు ఉండబట్టి ఇస్రాయల్ ప్రజలందరూ కరువులో చచ్చిపోకుండా ఉండే గొప్ప ప్రణాళికను దేవుడు వేశాడు మన జీవితంలో కూడా అంతే మనక మన జీవితంలో వెంటనే దేవుడు చేయగలడు మనకి తోడైన దేవుడు వెంటనే అద్భుతం చేయగలడు కానీ మన దేవుడు ఎప్పుడూ తగిన సమయంలో స్పందించే దేవుడు అందరూ చెప్దామండి ఎస్ అందుకనే బైబుల్లో ఒక మంచి మాట ఉంది ఒకసారి చూడండి ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ సిక్స్ పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ సిక్స్ పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం దేవుడు తగిన సమయమునందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి చూసారా దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు అని చూసారా మనల్ని దేవుడు హెచ్చించడానికి ఒక సమయం అనేది ఉంది దాని పేరే తగిన సమయం అని చెప్పింది దేవుడు స తగిన సమయం మిమ్మును మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని చెప్పింది ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మన జీవితంలో అనేక చుట్టూ ఉండే పరిస్థితులు చూస్తున్నప్పుడు అందరూ పరిగెట్టి వెళ్ళిపోతున్నట్లు మనల్ని దాటి వెళ్ళిపోతున్నట్లు మనకంటే గొప్పవారు అయిపోతున్నట్లు మనకు అనిపిస్తున్నప్పుడల్లా ఏంటి ప్రభు ఇది నేనే వెనకబడిపోయానా నాకే అభివృద్ధి లేదా నాకే అన్నీ ఆగిపోయాయా అని చెప్పి అపవాది మనలో ఒక కృంగుదలను కలుగు చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు నీకు ఒక తగిన సమయం ఉంది ఆ సమయంలో నేను నిన్ను హెచ్చిస్తాను ఆ హెచ్చించేంత వరకు నా బలమైన చేతి కింద నువ్వు దీన వై ఉండు అని చెప్పి అంటున్నాడు దేవుడు నీకోసం ఒక తగిన సమయాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఎప్పుడు తగిన సమయం స్పందిస్తాడు కనుక తగిన సమయంలో దేవుడు స్పందించాలి అని అనుకుంటే దేవుడు స్పందిస్తేనే నీ జీవితంలో శ్రేష్టమైనది ఆరోగ్యవంతమైనది పరిపూర్ణమైనది వస్తా నమ్ముకొని ఉంటే దేవుని కోసం వెదురు చూడును నేర్చుకోవాలి అపవాది దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడని తెలిసే అపవాది ఏం చేస్తాడంటే నిన్ను తొందర చేయడం మొదలు పెడతాడు యోసేపు కనుక దేవుడు ఇంకా నా జీవితంలో స్పందించలేదని ఓసలు ఊరేసుకొని చచ్చిపోయి ఉంటే ఈజిప్ట్కి ప్రధానమంత్రి అయ్యేవాడా అయ్యేవాడు కాదు కానీ దేవుని కోసం దేవుడు నా దేవుడు తగిన సమయంలో స్పందిస్తాడు అప్పుడు దాకా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చిన నన్ను అందరూ చీ అన్న నేను అలాగే భరిస్తానని యోసేపు దేవుని కోసం ఎదురు చూశాడు కనుక తగ్గిన సమయంలో దేవుడు యోసేపును హెచ్చించాడు నీ జీవితంలో కూడా తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని దేవుడు కోరుకుంటున్నాడు గల్తీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది వచనంలో ఏమనుంది తగిన కాలమున పంట కోతమని అనుంది ఇన్ ధ్యూ సీజన్ యూ విల్ రీప్ అని చెప్పి దేవుడు అక్కడ రాయించాడు తగిన కాలం తగిన కాలం తగిన కాలం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు తగిన కాలం అన్నదాన్ని ఎప్పుడు కూడా రచించాడు కనుకనే మన జీవితంలో ఎప్పుడు మనం తొందరపడకూడదు ఏంటి ప్రభా నా పక్క నుండే వాడికి ప్రమోషన్ వచ్చింది ఏంటి ప్రభా నా పక్క నుండే వారికి స్వస్థత వచ్చింది ఆల్రెడీ నా కింద ఉండే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నా పైన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు ఇంకా నాకు పెళ్లి కాలేదు ఇంకా నా బిడ్డలకి పెళ్లి కాలేదు నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది నాకు ఇప్పటికీ ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది పిల్లలు కలిగి ఈ పక్కలు ఆ పక్కలు ఏం విశేషం లేదా ఏం విశేషం లేదు వాళ్ళకి ఎందుకు అందరి కదా అందరూ కూడా విశేషం లేదంటే ఎంతో బాధ అనిపిస్తుంది అని చెప్పి కృంగిపోతూ ఉంటారు నీ జీవితంలో ప్రతి దానికి దేవుడు తగిన సమయాన్ని ఏర్పాటు చేశాడు సమయం వరకు ఎదురు చూస్తే నీకు వారందరికంటే శ్రేష్టమైన పరిపూర్ణమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అలా అందుకని ఎప్పుడు తొందరపడకూడదు ఒక సంఘటన నేను చదివాను అందులో తండ్రి చనిపోయాడు తల్లి కుట్టు మిషన్లో ఆ టైలరింగ్ చేస్తూ తన కొడుకుని కూతుర్ని జాగ్రత్తగా చదివించింది చివరికి కొడుకు పీజీ కూడా అయిపోయింది తల్లి చెప్పింది నాన్న నువ్వు ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యి నీ చెల్లికి నువ్వే ఉద్యోగం నువ్వే నీ చెల్లికి వివాహం చేయాలి ఎందుకోసం అంటే నేనంటూ ఏదీ సంపాదించలేకపోయినని చెప్పేది అలా చదువు కంప్లీట్ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే తల్లి కూడా చనిపోయింది చివరికి తన చెల్లిని చూసుకుంటూ ఉండాల్సిన ఒకలాంటి ఒంటరి జీవితం చాలా బాధతోనూ వేదంతోనూ ఆ జీవితాన్ని వెళ్ళబుస్తూ తినడానికే కష్టపడుతూ ప్రార్థన చేసుకుంటూ ప్రభా తగిన సమయం అందు హెచ్చిస్తానని చెప్పిన దేవుడు ఆయన నాకు ఒక దారి చూపించు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించని ప్రయత్నిస్తూ ఉండగానే గవర్నమెంట్ ఉద్యోగం పొందుకోవడానికి కూడా దాటిపోయేటువంటి ఏజ్లోకి వచ్చేసాడు ఇంకా ఆ ఇయర్ కనుక తనకు ఉద్యోగం రాకపోతే ఇంకా గవర్నమెంట్ జాబ్ తనకి రాదు ఏ ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి ప్రభావి ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్ని రోజులు నీ కోసం ఎదురు చూస్తున్నాను నాకు ఒక జాబ్ దయచేవాణి ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ ప్రభా ఇప్పుడు రాకపోతే ఇంకా లేదని చాలా బాధతో ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తుండగానే తనకు ఒక ఇన్ ఒక ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్ వచ్చింది అందులో ఏంటంటే రేపే నువ్వు హైదరాబాద్ రావాలి నీకు ఒక ఇంటర్వ్యూ ఉంది పదిహేను వేల రూపాయలు జీతం గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి చాలా సంతోషించాడు పదిహేను వేల రూపాయలనే పర్వాలేదు ప్రభా గవర్నమెంట్ జాబ్ అయితే కొంచెం కొంచెంగా అంచులంచులుగా నేను ప్రమోషన్స్ కొట్టేస్తూ పైకి వస్తాను నేను ఇంకా బయట చదువుకుంటాను ఏ విధంగానైనా నేను ఒక మంచి స్థితిలో ఉంటాను నువ్వు పదిహేను వేల దన్నా లాస్ట్ మినిట్లో ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పి ఆ పదిహేను వేలు ఉద్యోగం కోసం బయలుదేరుతా ఉంటే హైదరాబాద్ వెళ్ళడానికి తన దగ్గర డబ్బులు లేవు ఎవరినో అడుగుతూ ఉంటే మొత్తానికి దయ తల్చిన ఒక వ్యక్తి ఒక త్రీ థౌజండ్ రూపీస్ అతనికి ఇచ్చాడు ఆ మూడు వేల రూపాయలు పట్టుకొని చెల్లి జాగ్రత్తమ్మ నేను వెళ్ళి అక్కడ జాయిన్ అయినాక మన ఇద్దరం అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు దాకా పడ్డ కష్టాలకి పుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి తన బయలుదేరి వెళ్తుండగా సడన్గా ఒక స్కూటర్ వచ్చి తనకి గుద్దేసింది కింద పడిపోయాడు కాలు వాచిపోయింది రక్తం కారిపోయింది వెళ్లాల్సిన ప్రయాణం సమయం కూడా దాటిపోయింది దాంతో చాలా బాధపడి ఈ ఆర్గ్యుమెంట్లో అన్నీ అయినాక ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ చిత్త కొట్టేశాడు మొత్తం పగలు కొట్టేశాడు అక్కడున్నట్టు అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా వెరక్ కొట్టేసి ఒక దీపం బుడ్డి దగ్గర కూర్చొని బోర్మని ఆడోడు మొదలు పెట్టాడు ఎందుకు ప్రభావం నా జీవితంలో ఈ ఉద్యోగం వచ్చిందన్న టైంకి మరలా ఈ విధంగా ఒక స్కూటర్ వచ్చి నన్ను గుద్దేసి ఆ జాబ్కి వెళ్లకుండా బ్రతుకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ అన్ని పగలు కొట్టేసి ఏడుస్తూ ఉంటే చెల్లి బిత్తరపోయే ఒక మూలం కూర్చుంది ఎందుకోసం అంటే ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్న పరిస్థితి అటువంటి సమయంలో అక్కడ బైబిల్లో పేజ్ కనిపిస్తుంది మొదటి పేదరు ఐదో అధ్యాయం ఆరో వచ్చినం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనసుకుల ఇండు ఇంకెప్పుడు తగిన సమయం ప్రభు అయిపోయినాక అని చెప్పి ఇంకా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు అరుస్తూనే అలా పిచ్చోళ్ళగా ఏడుస్తూ ఉన్న సమయంలో ఒక పోస్ట్ వచ్చింది సార్ పోస్ట్ అని చెప్పి అన్నాడు అలా అచేతనంగా కొంతసేపు ఉండి నిర్లక్ష్యంగా వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి చదివి బోర్లా పడిపోయి ప్రభువా నన్ను క్షమించు అని ఆడవడం మొదలు పెట్టాడు ప్రభువా నన్ను క్షమించు అని ఆడోడు మొదలుపెట్టాడు ఎందుకో తెలుసా తనుంటున్న ఊర్లోనే రేపే జాయినింగ్ ఆర్డర్స్ నలభై వేల రూపాయల జీతంతో తనకి ఉద్యోగం వచ్చింది చప్పులు కొట్టే ఉన్నామని మహింపరుస్తాం మన జీవితంలో దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన దాన్ని ఇవ్వడం కోసం దేవుడు అంటూ ఒక సమయం దానికోసం ఏర్పాటు చేసుకున్నాడు ఆ సమయంలోనే దేవుడు ఎప్పుడు కూడా స్పందిస్తాడు సో గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం దేవుడు ఎప్పుడు తగిన సమయంలో స్పందించే దేవుడు మొర్దికాయ జీవితాన్ని ఎస్తేరు జీవితాన్ని కూడా చూస్తే మనకి ఇటువంటి విషయాలు మనకు తెలుస్తాయి ఎస్తేరు గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచనం ఎస్తేర్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ నేను చదువుతున్నాను మీరు చూడడం ఎస్ గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచనం మూర్తికై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మూర్తికై ప్రాణం మాత్రం తీయుట కార్యమని ఎంచి మృర్తికాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వ యొక్క రాజ్యం అంతట నుండి మృర్తికాయ స్వజనులకు యూదులను సంహరించుటకు ఆలోచించను చూడండి ఇక్కడున్న సంఘటన మనకు బాగా తెలుసు ఎస్తేర్ గ్రంథం చదివితే అనేకమైన విషయాలు మనకు తెలుస్తాయి ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తే అహశ్వ రోషు రాజున్నాడు రాజుకి వస్తీ అనే భార్య ఉంది ఒక రోజున విందు చేయించి వస్తీ అనే తన భార్యను పిలిపించి వారందరికీ చూపించాలి అనుకున్నప్పుడు ఆమెకి నచ్చక రాజుగారి యొక్క పిలుపును తృణీకరించడంతో అహశ్వరసుకి కోపం వచ్చి ఆమెను వస్తీని తనకు భార్యగా రాణిగా ఉండకుండా రాజుతో ఆమెను వేసేశాడు చివరికి ఇప్పుడు రాజుగారికి ఇప్పుడు రాణి కావాలి అటువంటి సమయంలో కొంతకాలం అయినాక ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది ప్రముఖులు అహశ్వరస్ రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీరు ఇలా ఉండిపోవడం కరెక్ట్ కాదు మనకు ఒక రాణిగారు ఉండాలి మీకు తప్పనిసరిగా భార్య ఉండాలి కనుక రాజ్యం అంతటా ఉన్న అందమైన స్త్రీలందరినీ మేము తీసుకొని వస్తాం అందులో మీకు ఎవరు నచ్చితే వారిని చేసుకోండి అంటే రాజు కది యుక్తంగా అనిపించి ఓకే అన్నాడు అలా అన్నప్పుడు రాజ్యంలో ఉన్న అందమైన యువతులందరినీ కూడా తీసుకురావడం మొదలుపెట్టారు చాలామంది రెడీ అయిపోయారు ఎందుకోసమంటే దేశ రాజు ఆ దేశాన్ని పరిపాలించే రాజుకే భారీగా అయిపోవడం అనేది చాలా గొప్ప విషయం అందరూ కూడా బయలుదేరుతూ ఉంటే అదే దేశంలో బానిసగా వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు మొర్దెకాయ్ యూదుల దేశం నుంచి ఇజ్రాయిల్ దేశం నుంచి బానిసగా వచ్చిన వ్యక్తి మొర్దెకాయ్ ఈ మొరదికాయ దగ్గర ఒక అమ్మాయి ఉంది ఆమె పేరు హదస్సా అనే ఎస్తేరు ఈ ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు దాంతో మొర్దకాయ్ తన పిన్న తండ్రి కూతురైన హదస్సాను లేకపోతే ఎస్తేరుని తన కూతురుగా అడాప్ట్ చేసుకొని తను చూశాడు సో మొర్దకాయ్ ఒక బానిస తన దగ్గరున్న ఎస్తేరు తల్లిదండ్రులు లేని ఒక అనాథ వీళ్ళిద్దరూ కూడా ఈ దేశంలోనే ఉంటున్నప్పుడు మొర్తికాయ్ చెప్పాడు అమ్మ నువ్వు కూడా ఈ స్వయంవరానికి వెళ్ళు రాజుగారు చూస్తున్న ఈ యొక్క సంబంధంలో నిన్ను నువ్వు కూడా నచ్చొచ్చేమో అని చెప్పి ఎస్తేరుని పంపిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మనం యూతులు మన సంగతి తెలియజేయొద్దని చెప్పి ఎస్తేరును కూడా పంపించాడు ఎస్తేరు కూడా లోపలికి వెళ్ళింది ట్వెల్వ్ మంత్స్ లోపల వారిని సుగంధ ద్రవ్యాలతో పరిమళాలతో అనేక రకాలుగా వారిని రాజుగారి కోసం సిద్ధం చేస్తూ ఉంటే మొర్దికాయకి లోపల ఏమవుతుందో తెలియక తెలుసుకోవడం కోసం రాజు ప్రసాదం బయటే అటు ఇటు తిరగడం అలవాటైపోయింది అలా బయటే తిరుగుతుంది ఉండేవాడు అలా తిరుగుతూ అక్కడే ఉంటూ ప్రార్థన చేస్తూ గడుపుతున్నప్పటికీ ఒక రోజు వచ్చింది రాజుగారు ఎన్నుకునే రోజు ఆ రోజున అందరు స్త్రీల్ని బయటకు పంపించినప్పుడు రాజుగారికి దేశంలో ఉన్న ఎంతో మంది స్త్రీలు వచ్చినప్పటికీ వారెవ్వరూ నచ్చలేదు కానీ కేవలం ఎస్తేరు మాత్రమే అహశ్వరో రాజుకి నచ్చింది దాంతో ఆ రాజ్యానికి తనని రాణిగా స్వీకరించి తనకు భారీగా చేసుకున్నాడు సో ఇప్పుడు ఎస్తేరు రాణి అయిపోయింది ఏ దేశానికి బానిసగా వచ్చాడు ఏ దేశానికి అనాథగా వచ్చిందో ఆ దేశానికి ఇప్పుడు ఏమైందో తెలుసా ఆమె ఒక రాణిగా అక్కడ వెలుగొందడం మొదలు పెట్టింది ఆమె రాణిగా ఉన్నప్పటికీ కూడా మొర్దికాయ ఏం చేసేవాడంటే ఆ వీధిలో గోడ బయట తిరుగుతూ ఉండేవాడు ఎప్పుడు చూసినా రాజప్రసాదం దగ్గర తిరుగుతూ ఉండేవాడు అలా తిరుగుతూ ఉంటే ఒక రోజున ఇద్దరు షండులు ఆ పక్కన కూర్చొని రాజుగారిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ విషయం ఎప్పుడైతే మొర్దికాయ విన్నాడో వెంటనే ఎస్తేరికి తెలియజేశాడు వెంటనే ఎస్తేరు రాజుగారికి తెలియజేసింది రాజా మొర్దికాయ అనే వ్యక్తి బయట ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఈ విధంగా సమాచారం తెలుసుకున్నాడు తమర్ని చంపడానికి ఇద్దరు వ్యక్తులు బయట తిరుగుతున్నారంట అంటే వెంటనే రాజుగారు ఎంక్వైరీస్ వేసి వారిద్దరిని తీసుకొచ్చేటప్పటికి అది నిజమని తేలడంతో ఒక చెట్టుకు వాళ్ళిద్దరిని వేలాడదీసి ఊరేసి చంపేశారు ఈ విషయం అంతా కూడా రాజ్యపు సమాచార గ్రంథంలో రాయబడింది మొర్దికయ్య అనేవాడు మహారాజు గారి ప్రాణాలని కాపాడాడు అని చెప్పి రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది ఇదంతా ఒక ఎపిసోడ్ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆశ్వరోజు యొక్క సంస్థానంలో ఒక హామాను అనే వ్యక్తిని ఒక అత్యున్నతమైన స్థానంలో రాజు నియమించాడు అందరికంటే పైనున్న వ్యక్తిగా హామానుని రాజు నియమించాడు రాజాజ్ఞ ప్రకారం ఇప్పుడు హామాను బయటకు వస్తే అందరూ వంగి నమస్కారం చేయాలి ఈ గొప్ప స్థానంలో ఉన్న హామాను బయటికి రావడంతో అందరూ వంగి నమస్కారం చేస్తా ఉంటే అక్కడే ఉన్న యూదుడైన మోర్దికాయ మాత్రం ఇలా నించునే ఉన్నాడు తప్ప వంగి సాష్టాంగ నమస్కారాలు అవి చేయలేదు ఇది చూసిన హామానికి ఒకలాంటి బాధ అనిపించింది పక్క నుండేవాడు చెప్పాడు అయ్యా మీకు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు కానీ ఈ యొక్క మొర్దికాయ అన్నోడు మాత్రం మీకు నమస్కారం చేయట్లేదంటే కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా ఈ మొర్దికాయ అన్నోడిని ఒక్కడిని చంపడం గొప్ప విషయం కాదు కానీ ఈ మొర్దికాయ యొక్క జనాంగం అంతా ఈ రాజ్యంలో ఎక్కడున్నా అందరిని చంపేయడం అనేది గొప్ప విషయం అందుకే అందరినీ లేపేస్తాను అని ప్లాన్ చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజా రాజ్యంలో అందరూ మీ మాటని గౌరవిస్తున్నారు రాజ్యంలో అందరూ మీ మాటకు విలువిస్తున్నారు కానీ ఒక్క జనాంగం ఉందండి అది మాత్రం మీ మాటనే లెక్క చేయట్లేదు ఆ జనాంగం మిమ్మల్ని కేర్ చేయట్లేదు అలాంటి వారు ఉంటే మీకు చాలా ప్రమాదం రాజా అని చెప్పన్నాడు అలా చెప్తే రాజుగారు వెంటనే మరేం చేద్దాం వారిని చంపేయడం బెటర్ అంటే తన ఉంగరాన్ని తీసిచ్చి నీకు నచ్చినట్లు చేయి అండంతో వెంటనే హామాను చేసిన పని ఏంటో తెలుసా పన్నెండవ నెల పదమూడవ దినాన మొత్తం రాజ్యంలో ఎక్కడ యూదులు అందరికీ తాకిదులు పంపించండి పన్నెండవ నెల పదమూడవ దినాన పిల్లవాళ్ళు వృద్ధులు పెద్దవాళ్ళని లేకుండా యూదులందరినీ ఒకే రోజు చంపేయండి అని మరణ శాసనం చేశాడు రాజ్యం అంతా యూదులందరికీ అందేటప్పటికీ అందరూ గోని పట్ట కట్టుకొని బూడిదులు కూర్చొని ఏడోడ మొదలు పెట్టారు ఎందుకు మాకు ఈ మరణ శాసనం అని యూదులందరూ కూడా ఏడో మొదలు పెట్టారు కూడా గోని పట్ట ధరించుకొని దేవుని సందులో గడుపుతూ ఉంటే ఎస్తేరికి విషయం తెలిసింది తెలిసి ఎందుకు మా అంకుల్ అలా గోని ధరించుకున్నాడు అంటే వివరాలన్నీ తెలియజేశాడు వెంటనే ఎస్తేరు ఏమనిందో తెలుసా నేను రాజు దగ్గరికి వెళ్ళొచ్చుగా కానీ రాజుగారి పర్మిషన్ లేకుండా వెళ్తే గనక చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది అనేటప్పటికీ హామా నన్న మాట ఏంటో తెలుసా ఎస్ తీర్ గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చి నుంచి చదివితే క్షమించండి మొర్దిక ఏమన్నాడు తెలుసా ఈ సమయం కోసమే దేవుడు నిన్నప్పుడు రాణిని చేశాడేమో గుర్తుంచుకో అని చెప్పన్నాడు చూసారండి తగ్గిన సమయంలో స్పందించడం కోసం దేవుడు ముందుగానే రాణినిగా ఆమె చేశాడు అని చెప్పన్నాడు చివరికి వేస్తే ఏం చేసిందంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు మూడు రోజులు ఉసం ఉండి నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా చేయండి అప్పుడు నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను అని చెప్పాను సరే అని చెప్పి అలాగే అందరూ ఉపవాసం ఉండి చివరికి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది సడన్గా ఎస్తేరు వచ్చేటప్పటికి బైబుల్ చెప్తుంది అహశ్వర రాజుకి దయా కనికరం పుట్టేయడంతో తన దండాన్ని చూపించి రాణివైన ఎస్తేరు ఏమి కావాలను రాజ్యములో సగభాగము కావాలన్నా అదైనా నీకు ఇచ్చేస్తాను రాజ్యంలో ఇచ్చేస్తానమ్మా అని చెప్పి అండం మొదలు పెట్టాడు వెంటనే ఎస్తేరు అక్కడికి వెళ్ళి నాకు రాజ్యంలో సగభాగం కాదు నాకేం కావాలో చెప్తాను కానీ నాకు ముఖ్యంగా కావాల్సింది మీరు ఈరోజు విందుకు రావాలి మీ తో పాటు ఈ హామాను కూడా రావాలి అన్నాను హామాన్ వెంటనే మురిసిపోవడం మొదలు పెట్టాడు వామో ఏంటి నా లెవెలు ఏంటి నా స్టేజ్ నన్ను కూడా మేడం గారు రాజుగారితో దేశ రాజుగారితో నన్ను కూడా పిలిచారు అని చెప్పి చాలా మురిసిపోయాడు రాజుగారు అన్నారు తప్పకుండా వస్తాం అని చెప్పి ఎస్తేరు వెళ్ళిపోయింది హామాను చాలా సంతోషంగా ఉన్నాడు సంతోషంగా ఉండి రాజుగారితో పాటు ఎస్తేరు యొక్క నివాసానికి వెళ్ళారు అక్కడ విందు చేస్తున్న సమయంలో మరలా రాజు అడిగాడు ఆహర్షివరాజు రాజు రాణివైన ఎస్తేరు ఏం కావాలి ఎందుకు నన్ను పిలిచావు విందుకి దేశంలో సగం కావాలా రాజ్యంలో సగం నీకు ఇవ్వన నన్ను రాజ్యంలో సగం కాదు మీరు చెప్పినట్టే విందు చేయాలనుకుంటున్నాను రేపు కూడా మీరు ఈ హామాను వస్తే బాగుంటుంది అని చెప్పంటే మరలా మురిసిపోయాడు అబ్బా ఎంత గొప్ప భాగ్యమని వెంటనే రాజుగారు ఓకే రేపు కూడా వస్తాం అని చెప్పన్నారు రాజుగారు వెళ్ళిపోయారు హామాను బయటకు వస్తా ఉన్నాడు మొహం అంతా వెలిగిపోతూ ఉంది ఏంటి అసలు నా లెవులు నేను అసలు ఏంటి రాణిగారు నన్ను విందుకి మళ్ళీ రేపు కూడా పిలిచారు నన్ను అని వెలిగిపోతా ఇలా బయటకు వస్తుంటే అందరూ వంగి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే అక్కడ మురదై ఉన్నాడు ఇలాగే ఉన్నాడు మరణ శాసనం వచ్చినా ఇలాగే ఉన్నాడు ఇలాగే ఉండేటప్పటికీ మనసు పాడైపోయింది తప్ప ఒక పైపు ఒకవైపు నా లెవెల్ అలా పెరిగిపోతుంటే వీడిని చూసేటప్పటికీ నా మనసు అంతా పాడైపోతుంది అని చెప్పి చాలా బాధతో ఇంటికి వెళ్ళిపోయాడు అసలు రాణిగారు నన్ను కూడా విందుకు పిలిచాడని భార్యతో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు నన్ను కూడా రాణిగారు విందుకు పిలిచారు కానీ బయటకు వచ్చేటప్పుడు ఆడు వంకి నమస్కారం చేయట్లేదు నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అని చెప్పంటే వెంటనే హామాను భార్య ఏమని చెప్పిందంటే ఫ్రెండ్స్ అదే విధంగా హామాను భార్య ఏమని చెప్పిందంటే ఎందుకండి వాడేవాడు ఒక్కడ కోసం మీరు అంత టెన్షన్ పడిపోతారు మన ఇంటి బయట పెరట్లో వెనకాతల ఒక యాభై మోర్లు ఉరికొయి తయారు చేయించండి ఇప్పుడే మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అండి ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అండి వాడిని ఊరేసేస్తాను ఒక పర్మిషన్ తీసుకోండి వెంటనే మన ఇంటి పెరట్లో నేను స్నేహితులు అందరి మధ్య నేను ఊరేసేద్దాం అని యాభై మోర్లు ఉరికొయి తయారు చేయించి వెళ్ళండి అని చెప్పాను వెంటనే హామాను ఇంటి దగ్గర నుంచి నైట్ పర్మిషన్ తీసుకోవడానికి బయలుదేరాడు రేపు రాణిగారు విందుకు వెళ్ళాలి అందుకని ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు చూడండి ఒక్కసారి మరణ శాసనం అంతా ఇది ఒక యూదులందరి మీదకి వచ్చిందని తెలిసినప్పటికీ కూడా దేవుడు స్పందించాడా దేవుడు స్పందించలేదు ఇక్కడ ఉరికొయ్యి కూడా రెడీ అయిపోయింది మురదకాయ కోసం అయినా సరే దేవుడు స్పందించలేదు కానీ ఇప్పుడు ఆ ఉరికొయ్య మీద మొరదకాయని ఉరి తీయడానికి పర్మిషన్ తీసుకోవడం కోసం ఇప్పుడు హామాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు సో ఇప్పుడు దేవుని సమయం వచ్చింది ఇప్పుడు దేవుడు తగిన సమయంలో స్పందించడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే హామాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడో వెంటనే దేవుడు అక్కడ ఏం చేశాడు తెలుసా ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకపోయినందున అని చెప్పి రాయబడి ఆ రాత్రికి దేవుడు కలుగు చేసుకోవడం మొదలు పెట్టాడు స్పందించడం మొదలు పెట్టాడు రైట్ టైంలో స్పందించడం మొదలు పెట్టాడు రా నిద్ర పట్టడం మానేసింది నిద్ర పట్టకపోవడంతో వెంటనే రాజమన్నుడు తెలుసా అక్కడుండే పని వాడిని చూసి రాజ్యపు సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చి చదవండి అని చెప్పన్నాడు ఏ నాట్యకత్వం తీసుకొచ్చి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించు జోకులు చెప్పేవాడిని తీసుకురాని ఇంకేవేవో చెప్పొచ్చు కానీ అవేవి చెప్పలేదు రాజ్యపు గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదువు అని చెప్పన్నాడు ఎందుకోసమో తెలుసా దేవుడు అక్కడ అద్భుతం చేయడం మొదలు పెట్టాడు దేవుడు స్పందించడం మొదలు పెట్టాడు వెంటనే ఆ వ్యక్తి రాజ్యపు గ్రంథాన్ని ఇలా తీసుకొని వచ్చాడు ఇలా తీసుకొచ్చి ఇలా ఓపెన్ చేశాడు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ కరెక్ట్గా మూర్తికై కొంచెం కొంత కాలం క్రితం రాజుగారి ప్రాణాలని కాపాడాడు అని ఎక్కడైతే రాయబడిందో అదే ఓపెన్ అయ్యేలా దేవుడు అద్భుతం చేశాడు చెప్పులు కూడా దేవునా అక్కడ వెంటనే ఆ వ్యక్తి చదవడం మొదలు పెట్టాడు రాజుగారి ప్రాణాన్ని ఇద్దరు వ్యక్తులు చంపాలి అని అనుకుంటున్న సమయంలో మోర్దికాయ్ అనే వ్యక్తి ఈ విషయం తెలుసుకొని వెంటనే రాజ్యానికి సమాచారం ఇవ్వడంతో గారి ప్రాణాలు కాపాడబడ్డాయి అని చెప్పి వెంటనే రాజుగారు ఆగాగాగు మరి ఆ ముర్దికాయ అన్నోడు నా ప్రాణాలను కాపాడాడు కదా అతనికి ఏమైనా అవార్డు రివార్డు ఇచ్చారా అని చెప్పి అడిగారు అడిగితే లేదు రాజా అని సన్నాను చూసానండి గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ ఎంత చక్కగా దేవుడు కారించేస్తున్నాడు అక్కడ శత్రువు ఉరి తీయడానికి బయలుదేరాడు ఇక్కడ దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే ఈ పేజ్ ఓపెన్ చేశాడు మళ్ళీ ఈ యొక్క మురదకాయను గురించి రాజు మాట్లాడడం మొదలు పెట్టినాడు ఎందుకో తెలిసి ఇవన్నీ నేను చెప్తున్నాను దేవుడు స్పందించాడని చెప్తున్నాను దేవుని యొక్క చేతిలో రాజుల యొక్క మనసులు హృదయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఎలా ఉన్నాయో తెలుసా నీటి కాలు వలి ఉన్నాయని బైబుల్ చెప్పింది అంటే నీటి కాలువలు అంటే తెలుసా మీరు కనుక ఇంట్లో ఒక చెంబుతో నీళ్లు పంపేశారు ఇలా ఒలిగిపోతే మీరు ఏం చేయొచ్చు వేలతో ఎలా అన్నారనుకోండి అటువైపు వెళ్తుంది ఎలా అన్నారనుకోండి ఇటువైపు వెళ్తుంది అలా అన్నారనుకోండి అటువైపు వెళ్తుంది అలాగే ప్రతి రాజు యొక్క మనస్సు హృదయం దేవుని యొక్క స్వాధీనం ఉంది ఇలా 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 నచ్చినట్టు దేవుడు తిప్పగలుగుతాడు అందుకని రైట్ టైంలో దేవుడు స్పందించాడు గనుక అక్కడ దేవుడు ఇచ్చిన తలంపుతో ఏమన్నాడంటే రాజ్యపు సమాచార గ్రంథం తీసుకురాన్నాడు ఓపెన్ చేసేలా దేవుడు అద్భుతం చేశాడు అక్కడ మొర్దికాయని గురించి ఉన్న పేజీ ఓపెన్ అయ్యేలా ఉంది చివరికన్నాడు రాజు మరి నా ప్రాణాన్ని కాపాడిన ఈ మోర్దికాయకి ఏమైనా అవార్డులు రివార్డులు ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదు రాజా అని అన్నాడు అన్నటప్పటికి అని చెప్పి ఇలా చూస్తే పైన ఏదో కదులుతున్నట్టుంది బయట ఎవరు ఉన్నట్టున్నారు చూడు అని అంటే పైన చేతులు నలిపేసుకుంటూ హామన్ తిరుగుతూ ఉన్నాడు దేనికోసమో తెలుసా మోర్దికాయని ఊరి తీద్దామని చెప్పి పర్మిషన్ కోసం గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం రైట్ టైంకి వాడు అక్కడికి వచ్చేలా దేవుడు చేశాడు కరెక్ట్గా శత్రువు అక్కడికి వచ్చాడు విచిత్రం ఏంటో తెలుసా బయట హామాను మొర్దికాయని తీద్దామని ప్రయత్నిస్తూ ఉంటే పరలోకపు రాజు మొర్దికైని ఊరేగిద్దామని ఆలోచిస్తున్నాడు చెప్పండి కూడా దేవుడి నామని మహింపరచుదాం హలో లూయా శత్రువు తీద్దామని అనుకుంటుంటే ఆ శత్రువు ద్వారానే ఊరేగిద్దామని దేవుడు అనుకుంటున్నాడు అందుకనే లోపల ఉండే రాజు కోసం దేవుడు అటువంటి ప్రేరేపణ కలుగు చేశాడు వెంటనే హామాన్ ఉన్నాడంటే పిలవండి అన్నాడు వెంటనే హామాన్ వచ్చాడు హామాన్ రాగానే వెంటనే అన్నాడు రాజు హర్షివరసు హామాను రాజు గనపరిచేవాడికి ఏ విధంగా ఘనపరిస్తే బాగుంటుంది నేనే కనుక ఒక వ్యక్తిని నేను ఆనర్ చేయాలి అనుకుంటే ఎలా ఆనర్ చేస్తే బాగుంటుందంటే హామాను మురిసిపోయాడు నన్ను కాక ఇంకా వడ్ని గనపరుస్తాడు కనుక నచ్చినట్టు చెప్పేద్దాం గారి అన్నీ తొడిగేద్దాం ధరించేద్దాం అని చెప్పి అనుకున్నాడు అందుకోసమే అన్నాడు రాజా మీరంటూ ఎవరినైనా ఆనర్ చేయాలి అంటే తమరి కిరీటం పెట్టాలి అలాగే రాజుగారి వస్త్రాలు ఆ వ్యక్తికి ధరింపజేయాలి రాజుగారి గుర్రం మీద ఆ వ్యక్తిని కూర్చోబెట్టి రాజుగారి వస్త్రాలు వేసి రాజుగారి అలంకరణ అంతా అతనికి ఇచ్చిన తర్వాత మీ ఆస్థానంలో ఎవడైతే ప్రముఖుడుగా ఉన్నాడో ఆ వ్యక్తి ఆ గుర్రం తాడు పట్టుకొని బయట వీధుల్లో వెళ్తూ రాజుగారు ఘనపరచు వారి ఘనత ఇదే అని చెప్పాలి అని అన్నాడు అప్పుడు రాజుగారు అన్నారు కదా ఇవన్నీ కూడా నువ్వు మొరదికాయకి చేయి అని అన్నాడు రాజు చెప్పులు కూడా దేవున్నామని మహింపరుస్తాం మొర్దికాయకి చేయి అని చెప్పన్నాడు ఆశ్చర్యం పరిస్థితులు మారిపోయి కోని పట్ట వేసుకున్న మురదికాయ కోని పట్టలు తీవేయబడ్డాయి రాజుగారి గుర్రం వచ్చింది రాజుగారి వస్త్రాలు వచ్చాయి అశ్వరోజు వేసుకునే వస్త్రాలతో రాజుగారి గుర్రం మీద మురదకాయ ఎక్కుతా ఉంటే హామాన్ అనేవాడు తాడు పట్టుకొని రాజుగారు వారికి వచ్చే ఘనత ఇదే ఇదే అని చెప్పి వీధులంతా ఊరేగించేలా దేవుడు అద్భుతం చేశాడు ఏడ్చుకుంటూ హామాను ఇంటికి పోయాడు ఇంటికి వెళ్ళి మనసు పాడైపోయింది చాలా బాధగా ఉంది ఇలా చేద్దామంటే ఇలా అయింది అన్న పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించండి నిజానికి రాజుగారి ప్రాణాలను కాపాడినందుకు మొర్దికాయకి వెంటనే రివార్డు రావాలి కదండి కానీ ఎందుకో ఆ రివార్డు రాకుండా కొంతకాలం దేవుడు ఉంచాడు ఆ రివార్డ్ని కూడా దేవుడు తగిన సమయంలో ఉపయోగించాలని కోరుకున్నాడు కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా రాకపోతే మనం బాధపడకూడదు నా వారు అందరికీ అవార్డులు రివార్డులు వచ్చేయండి అందరికీ ప్రమోషన్లు వచ్చేయండి నేను ఒక్కడనే ఉండిపోయానండి నా ఒక్కదాన్ని ఉండిపోయానండి అంటే ఇలాంటి ఒక గొప్ప కార్యం చేయడం కోసమే నీది కొన్నింటిని దేవుడు పెండింగ్లో ఉంచుతాడు సో అందుకని అక్కడ రివార్డు లేదు ఇక్కడ రివార్డు ఇచ్చాడు అది సాధారణమైన రివార్డు కాదు ఎంత గొప్ప విషయం చూడండి చివరికి మరుసటి రోజు మళ్ళా రాణి యొక్క విందు కోసం రాజుగారు వచ్చారు హామాను కూడా అక్కడికి వచ్చాడు రాజు అడుగుతున్నాడు రాణి ఆయన ఇస్తారు ఏం కావాలి నీకు అంచంటే అన్నది అయ్యా నా జ్వన నా జనాంగం అంతా కూడా మరణ శాసనం రాయబడింది అందరూ చనిపోయే పరిస్థితి అని చెప్పి బాధపడుతుంటే ఇలాంటి శాసనాన్ని చేసిన చండ శాసనుడు ఎవడు వాడు అని చెప్పి రాజుగారు అడితే ఇదిగో ఈ హామానండి అన్న గుండె గుబేలు అనింది ఒక్కసారి మేడం గారు రెండు రోజులు విందుకు పిలిచి ఇలాంటి పని అని ఇస్తే కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడిపోతే రాజుగారికి ఇంకొకలాగా అర్థమైంది అలాగే అర్థమవుతుంది కదండి ఏమనుకున్నాడు నేను ఉంటుండగానే ఎస్తేరు రాని దగ్గరికి వెళ్తావా అని చెప్పి కోపంతో ఊగిపోతుంటే ఎస్తేరు చెప్పింది మా బాబాయ్ మీ ప్రాణాలను కాపాడిన మొర్దకైనాడు కదా అతను తీయడం కోసం వాళ్ళ ఇంటి పెరట్లో కూడా ఈ వ్యక్తి యాభై మూరలు ఉరికొయ్యి తయారు చేశాడు అని ఇస్తే రాని అంటే వెంటనే అన్నాడు వాడు తయారు చేసిన ఆ ఉరికొయ్యి మీద వాడిని ఉరి తీసేయండి అని చెప్పన్నాడు భార్య స్నేహితులు ఎదుట ఇంట్లో వాడు ఎక్కడైతే ఉరికొయ్యి తయారు చేసుకున్నాడు అదే ఉరికొయ్యి మీద హామాను ఉరి తీయబడ్డాడు హామాన్ యొక్క స్థానం మొదటికైకి ఇవ్వబడింది చెప్పలు కొట్టేమన్నామని మోహింపరుస్తాం గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ దేవుడు రైట్ టైంలో వచ్చేస్తాడంటే ఎక్కడ ఏ టైంకి నీ జీవితంలో స్పందించాలో దేవునికి తెలుసు ఆ టైంలో కరెక్ట్గా దేవుడు అక్కడికి వస్తాడు కనుక ముందంతా నీకు ఏమేమి చేస్తున్నాడు దేవుడు చెప్పనవసరం లేదు బైబుల్ ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేకమైన విషయాలు ఉన్నాయి యోహాన్స్ సువార్త రెండో అధ్యాయంలో కానా విందులో యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట అంటే తెలుసా నాలుగో అధ్యాయంలో చూడండి జాన్ చాప్టర్ టూ వర్స్ ఫోర్ నా సమయం ఇంకను రాలేదనను ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉండేవారు చెప్పారు అమ్మా మరియమ్మ నీ కుమారుడే కదమ్మా ఏసమ్మా ఒక్కసారి వెళ్ళి చెప్పమ్మా అంటే మరియమ్మ వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనో రాలేదనను చూసారా ద్రాక్షరసం అయిపోయిందని అక్కడ కొరతుందని కరువుందని ఆయనకి తెలీదా తెలుసు అయినప్పటికీ కూడా ఆయన దానికి సమయం కలదు అని చెప్పాడు ఆ సమయంలోనే ఆయన చేస్తాడు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం అందరం కలిసి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం అందరు అందరూ చూడమ్మాస్టెస్ చాప్టర్ త్రీ వర్స్ లెవెన్ ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం వచనం దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అందరూ చదువుదామండి దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు చూసారా దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తాన్ని ఆయన నియమించాడు అని చెప్పు సో సమస్తాన్ని దేవుడు నియమించాడు బైబిల్లో అనేక నా సమయం రాలేదని చెప్పడానికి చూస్తున్నాం నా గడియ వచ్చి ఉన్నది అని చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమే సహోదరి ఈ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడని విషయం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమిస్తున్న దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన పవిత్రమైన కార్యాలు చేయాలని ప్రతి దానికి సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆ సమయం వరకు దీని మనస్సుతో దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి అలా ఎదురు చూడాలి అంటే దేవునితో మంచి సంబంధాన్ని మనం పెట్టుకోవాలి మన జీవితంలో దేవుని కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ దేవునితో సహవాసం చేస్తూ దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మనం దేవుని సమయం కోసం ఎదురు చూడగలుగుతాం అలా కాకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏదో ఒక నిర్ణయం మనం తీసేసుకునే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాం జీవితంలో ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మనకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది నేనేంటి ఇంకా దీవించబడలేదు అని చెప్పి ఈ పక్క నుండే వాడు వెళ్ళిపోతున్నాడు ఆ పక్క నుండే వాడు వెళ్ళిపోతున్నాడని ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడి ఒక వ్యక్తి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలోనికి దేవుడు ఒక్క క్షణంలో నిన్ను అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టగలిగే శక్తి కలిగిన దేవుడు నీ దేవుడు అందుకోసమని ఆయన కోసం ఎదురు చూడాలి ఏ వ్యక్తి నీకంటే ముందు దాటకపోతున్నాడని ఎప్పుడు అనుకోకూడదు జీవితంలో ప్రతి క్షణం కూడా దేవుని కోసం ఎదురు చూసి ఎన్నో అవమానాలు నిందలు ఆంకలి బాధలు భరించి అనేక సంవత్సరాలు ప్రతి దానికోసం ఎదురు చూసినప్పుడు నా జీవితంలో దేవుడు రైట్ టైంలో స్పందించిన ప్రతిసారి కూడా పవిత్రమైన ఆరోగ్యమంతమైన వాటిని నేను పొందుకోవడం నేను చూసాను చూస్తున్నాను చూస్తూనే ఉంటాను అదే మన జీవితంలో పొందుకోవాలని ఇవ్వాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు ఆ సమయం కోసం మనం ఎదురు చూడడం నేర్చుకోవాలి రథం మీద వెళ్ళేవాడి కంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడే దైవజనుడు ఇంకా ముందు వెళ్ళినట్లుగా బైబుల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తాం ఈ లోకంలో అనేక మంది రథం మీద పరిగెత్తవచ్చు కానీ దేవుడి ఇచ్చిన శక్తితో అంతకంటే వేగంగా రథాన్ని దాటి కూడా వెళ్ళిపోయేంత వేగాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఆ రోజు కోసం నువ్వు సహనంతో ఎదురు నేర్చుకోవాలి అందుకోసం బైబిల్ చెప్తుంది దేని కాలం అంత అది చక్కగా నుండినట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు సో ఈ రోజున నీ విశ్వాసం ఎక్కడ నీ విశ్వాసం సన్నగిల్లిపోతుందా ఏం చేస్తాడంటే నువ్వు సహనంతో గనక దేవుని టైం కోసం ఎదురు చూస్తే నిన్ను దేవుడు ఒక యోసేపులో ఆశీర్వదిస్తాడని తెలిసే దేవుడు ఏం చేస్తాడంటే మధ్యలో నేను విశ్వాసం మీద దెబ్బ కొట్టి నిన్ను పడద్రోయడానికి ప్రయత్నిస్తాడు నువ్వు విశ్వాసంతో దేవుని కోసం ఎదురు చూస్తున్నంతకాలం కూడా దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది దేవుడు పని చేస్తూనే ఉంటాడు అందుకని విశ్వాసం సన్నగిల్లిపోకూడదు రైట్ టైంలో వస్తుందండి అని చెప్పి అంటూ ఉండాలి దేనికైనా టైం రావాలి కదండి అని అంటారు కదా అదే కంటిన్యూ అవ్వండి దేనికైనా టైం రావాలి కదండి అని చెప్తానే ఉండండి నా దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన టైం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి చెప్పడం నేర్చుకోండి రైట్ టైంలో దేవుడు అద్భుతం చేస్తాడు లాచి చచ్చిపోయడం తెలీదా రోగం వచ్చిందని తెలియదా సమాధి చేయబట్టడం తెలుసా తెలీదా దేవునికి అన్ని తెలుసు అయినప్పటికీ ఎందుకు రాలేదు తగిన సమయం అందు స్పందించే దేవుడు రైట్ టైంలో స్పందించాడు లాజర్ను చచ్చిపోయిన వాడిని బ్రతికించాడు లాజర్ను ఒక వీఐపీగా దేవుడు చేశాడు ఏం చేసినా పరిపూర్ణమైనది ఏం చేసినా విలువైనది ఏం చేసినా నిన్ను అందరూ గుర్తించేటువంటి స్థానాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ఎప్పుడు ఆలస్యం అవుతుందా కృంగిపోవద్దు అది ఏదైనా కావచ్చు బిడ్డలు కావచ్చు కుటుంబంలో రక్షణ లేని వారు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆకలి బాధలు కావచ్చు అవమానాలు కావచ్చు శత్రువులు కావచ్చు ఏదైనా సరే ప్రతి దానికి దేవుడు టైం సెట్ చేస్తాడు కూల్గా ఉండడం నేర్చుకోవాలి దేవుడు స్పందించాడు అనుకోండి సౌండ్ తక్కువ రౌండ్ ఎక్కువ అందుకోసమని చెప్పే ఎప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుడు స్పందించడం కోసం మనం ఇష్టపడడం నేర్చుకుందాం కృంగిపోకూడదు దేవుడు తప్పకుండా నీకు మంచి రోజులు ఇస్తాడు యోసేపును దేవుడు ఏ విధంగా విడిచిపెట్టలేదు నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టలేదు యోసేపు దేవుడు తోడే ఉన్నాడు కానీ టైం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు నీతో దేవుడు తోడే ఉన్నాడు టైం వచ్చినప్పుడు యోసేపును ఆశీర్వదించినట్లు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎంతమంది అమ్ముతున్నారు సో అందుకోసమే దేవుడు తగిన సమయంలో స్పందించే దేవుడు అందరూ చెప్దామండి ఎస్ మీ పక్కన వరకు షేక్ అండ్ ఇచ్చి చెప్పండి నీ జీవితంలో దేవుడు తగిన సమయంలో స్పందిస్తాడు వాట్ యు సైజ్ వాట్ యు గెట్ ప్రతి ఒక్కరు కూడా చెప్పండి నీ జీవితంలో దేవుడు రైట్ టైంలో స్పందిస్తాడు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం